రైట్, ఓవైసీ మీద కూడా దాడి జరిగింది. ఏంటి అంటే ఆ ఫ్రెషర్ దానివల్ల వచ్చిందా, ఎందుకు ఆయన మీద అటాక్ జరిగింది పెహల్వాన్ వాళ్ళు? అంటే పెహల్వాన్ వాళ్ళు ల్యాండ్ కోసం, బండ్లాగూడలో ల్యాండ్ ఉన్నది, అది అప్పుడు చీప్ రేట్, ఒక 100 ఎకరాలు ఉన్నాయి అప్పుడు. ఆ మొహమ్మద్ పెహల్వాన్ దగ్గర దానికి టైటిల్ ఉన్నది, మీతో కొనుక్కున్నాడు. అక్బరుద్దీన్ వేసి ఈయనతో కొనుక్కున్నాడు. ఆ ల్యాండ్ విలువ పెరిగింది. రాజశేఖర రెడ్డి టైం వచ్చినప్పుడు మొత్తం ల్యాండ్ బూమ్ అయింది, కోట్లు కోట్లు అయిపోయింది ఆ ల్యాండ్. 400-500 crores అయిపోయింది ఆ ల్యాండ్. 100,000 ఎకరంది పోయి 2-2 crores ఎకరం అయిపోయింది. ఆ ల్యాండ్ గురించి ఫైట్ అయింది. ఫైట్ అయితే నువ్వు వెళ్ళిపోవాలి అని అక్బరుద్దీన్ వార్నింగ్, ఇంటికి పోయి అరే చాలా అయిపోయింది రా భయ్ ఈ వార్నింగ్ అని కొట్టాలి. అక్బర్కి సంపాలే కాదు, కొట్టాలి, భయం లేక కొట్టాలి. అంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండేది, అండ్ వెపన్ ఒక్కసారి ఉన్న తర్వాత చనిపోతాం, 100% చనిపోతాం. ప్లాన్ ఉంటే, ప్లాన్ లేదు అని అక్బరుద్దీన్ సావలేదు. లేకుంటే కత్తిలతో పొడిస్తే బతుకుతాడు? ఒకటే తలిగింది ఆయనకు కత్తిది, చేయి ఫస్ట్ పోయింది ఒకటే ఇక్కడ, అండ్ ఒక బుల్లెట్ పోయింది ఆ మొహమ్మద్ పెహల్వాన్ అన్న కొడుకుకి షూట్ చేస్తే ఈ బుల్లెట్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ పెనిట్రేట్ అయింది. అతను చనిపోయాడు కదా స్పాట్లో, ఆయన స్పాట్స్ చనిపోయినాడు. సో ఉట్టి ఆ మొత్తం ఆ బండ్లగూడ ల్యాండ్ గురించి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఎప్పుడు చెప్తుంటారు నేను ఎక్కువ కాలం బతకను, నా బాడీలో ఇది ఉంది, కిడ్నీస్ ఇదైపోయాయి, డయాలసిస్ చేయించుకుంటున్నా, బయట ఎక్కడో అవుతుంది, రెండోది యూరిన్ ఆయన డైరెక్ట్ పోసేసుకుంటారు, ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి, నిజమేనా అదంతా? కరెక్ట్ అంట. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత లండన్లో ఆయన ఆపరేషన్ చేసినాడు, అక్కడ మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ హాస్పిటల్లో, ఆయన నాకు దుబాయ్లో కలిసినప్పుడు చెప్పినాడు ఎవ్రీ 6 మంత్స్ అది చేపియాలి. ఆయన అది ఎంత ప్రాబ్లం సివియర్ ఉన్నది నాకు అవగాహన లేదు, కానీ ప్రాబ్లం ఉన్నది అది, దట్స్ ఫర్ షూర్. రైట్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీని కొట్టేస్తా ఏ రోజుకైనా అన్న నమ్మకం ఉందా? ఓన్లీ నాంపల్లి వరకే ఇది అవుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ నాంపల్లి, దాని తర్వాత తప్పకుండా ఓల్డ్ సిటీ, 100%. ఏ రోజు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అయిపోతుంది, బోకస్ ఆపేస్తారు, ఆ రోజు ఎంఐఎం పార్టీ ఫినిష్. వాళ్ళు గెలిచేది ఉట్టి బోకస్ ఓట్లతో. మీరు ఓల్డ్ సిటీ పోండి, 10 మందికి ఇప్పుడు అలగండి, మీరు ఎంఐఎంకి ఓటేస్తారంటే ఫస్ట్ వాళ్ళు భయపడతారు. మీరు మంచిగా చైవై తాకిపించి అడుగు, మీరు అడితే చెప్తారు సార్ మేము ఏం, కానీ మా ఓటు పడిపోతుంది, ఏం చేయాలి సార్, మేము బీదోలం, మేమేం చేయాలి? సో ఏ రోజు ఏ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధితో నో బోకసింగ్ ఒక సెషన్ లాగా రావాలి, ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వస్తే మానిటరింగ్ చేసి బోకసింగ్ ఆపి పారామిలిటరీకి వేసేసి, లోకల్ పోలీస్ వద్దు, పారామిలిటరీ వేసేసి మొత్తం కెమెరాలు పెట్టి చేస్తే అసద్ గెలవాడు, అక్బర్ గెలవాడు 100%. దానికోసం వీళ్ళు టైప్ ఉంటారు ఇప్పుడు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో టైప్. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వచ్చింది, ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది ఐడియా నేనే. ఆ యాప్ ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్లో 10 వార్డ్స్లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రోగ్రామ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ డిసెంబర్ జనవరిలో అవుతుంది, అది యూజ్ చేయాలి అని ఉన్నది. అసదుద్దీన్ ఇప్పటి నుంచి మొదలుపెట్టినాడు, అది యాప్ రావద్దు, ఆ యాప్ రావద్దు. ఓకే, దానికి మనం కోర్టుకి పోదాం, తీసుకువద్దాం యాప్. సో సింపుల్ లాజిక్, ఎంఐఎం టోటల్ పవర్ రిగ్గింగ్ బోకసింగ్ డూప్లికేట్ ఓట్స్, ఇది ఓపెన్ సీక్రెట్, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇక్కడి నుంచి చంద్రయాన్ గుట్ట దాకా ఎవరికైనా అడగండి, ఆ లోకల్ వాళ్ళకి ఇదే మాట అంటారు. రైట్, ఏంటి కాంగ్రెస్లోనే ఉంటారు, కంటిన్యూ అవుతారు, పార్టీ మారే ఆలోచన కానీ వేరే ఎవరైనా ఆఫర్ ఇస్తే, బెస్ట్ ఆఫర్ ఇస్తే వెళ్ళే ఆలోచన కానీ ఏమన్నా ఉందా అట్లాంటివి? కాంగ్రెస్కి ఇడవను, ఫస్ట్ లవ్ నాకు కాంగ్రెసే. రాజశేఖర రెడ్డి దగ్గర పోయినా నేను ఫస్ట్ టైం, ఆ ప్రజారాజ్యం పోయి ముందు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు నాకు, దివాకర్ రెడ్డి అని మా గాడ్ ఫాదర్ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారితో పోయినా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోపల ఉన్నారు రూమ్లో,
ఏం వచ్చినావా అంటే, ఇట్లా ఫిరోజ్ తెచ్చినా నా కొడుకు ఫ్రెండ్ అంటే, లోపల రా. ఏం ఫిరోజ్, యంగ్ కనిపిస్తున్నా, హ్యాండ్సమ్ ఉన్నావా, అది ఇది. థ్యాంక్ యూ సార్, మీలాగా ఉండాలి సార్, 1% మీలాగా ఉంటే చాలు సార్ అన్న. నాంపల్లి అన్న, నాంపల్లి అడితేనే ఇట్లా ముఖం పెట్టి, వరకు వేరే పార్టీ వెళ్ళిపో, నీ ఫ్యూచర్ వేస్ట్ చేయకు, అసదుద్దీన్తో టైప్ ఉన్నది రైట్, ఆ టీడీపీ గవర్నమెంట్ పోవాలంటే మొత్తం మనం టైప్ చేసినాం, ఆ సిట్టింగ్ అప్పుడు నాగేందర్కే ఇవ్వలేదు రైట్, నీకు ఎక్కడ ఇస్తాం, నువ్వు వేరే పార్టీ చూసుకో, వెళ్ళిపో వేరే పార్టీ, యంగ్గా ఉన్నావా రైట్, మంచిగా ఉన్నావా, మంచి నాలెడ్జ్ ఉన్నది అని. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారి మీద కోపం వచ్చేసింది, అరే నేను ఇంత ఫ్రాంక్గా చెప్పేస్తున్నాడు, కానీ ఒక 10 మినిట్స్ తర్వాత అర్థమైంది, పులి రాజశేఖర రెడ్డి, ఇది లీడర్లో కావాలిది, ఇది ధైర్యం. అప్పుడు నేను ప్రజారాజ్యం వచ్చిన, ఎందుకంటే మహాకూటమి అవుతుంది, వేరే పార్టీలో పోలం, ఎవరు టీడీపీ టీఆర్ఎస్ అందరూ సిపిఐ సిపిఎం, ఎవరికి టికెట్ వస్తుంది నాంపల్లి తెలియదు అని అక్కడ ప్రజారాజ్యం పొందుతుంది. నా ఫస్ట్ లవ్ కాంగ్రెస్, నేను చనిపోయేదాకా కాంగ్రెస్లోనే ఉంటా, కాంగ్రెస్ సిద్ధాంతాలు నాకు చాలా ఇష్టం. అండ్ నాకు అందరికంటే ఇష్టం అంటే మన ఇండియన్ ఫ్లాగ్, చిన్నప్పటి నుంచి ఆ ఇండియన్ ఫ్లాగ్ అండ్ కాంగ్రెస్ ఫ్లాగ్ పోలిక ఉంటుంది. సో ఆ కాంగ్రెస్ మీద నాకు ఆ ప్రేమ, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, రాజీవ్ గాంధీ ఇచ్చినారు, ఒక యుద్ధలాగా నేను కూడా ఇవ్వాలి, నేను కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. సో ఆ కాంగ్రెస్తో ప్రేమ, కాంగ్రెస్కి విడవను. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.